తన రచనల ద్వారా ప్రపంచాన్ని మార్చారు, తన వ్యక్తిత్వం ద్వారా ప్రపంచాన్ని మార్చారు. వారు రాసినటువంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 100 భాషల పైగా ఉన్నాయి. మన ద్రౌపది వారి గృహంలో ఉన్నాం, చూడండి ఎన్ని భాషలు ఉన్నాయి. ఈ పేరు కూడా చదవడం మనకు రాదు, బుర్మిస్ అంట, డానిష్, కిర్చ్, చైనీస్, బల్గేరియా, అంటే అజిత్ బెజియన్ నోటికి రావి, నోరే జరగదు. ఇంగ్లీష్ ఓకే, ఇది ఫినిష్, మంగోలియన్, జర్మన్, పర్షియన్, వర్జీ, ఫ్రెంచ్, హంగేరియన్, ఇండోనేషియన్, జపనీస్, ఇటాలియన్, ఇవన్నీ మనం చదవలేము కూడా, అలా ఉన్నాయి భాషలు పేర్లు. రష్యా చూడండి, రొమేనియా, థాయ్, స్లోకోవేనియన్, మలయాళం, ఓకే ఇవన్నీ మన భాషలు. మన తెలుగు ఇక్కడే ఉంది, కన్నడ ఇక్కడ ఉంది, హిందీ ఉంది. సో ఇవన్నీ ఇండియన్ లాంగ్వేజ్. నేపాలి అన్ని భాషల్లో ప్రభుభా ఒక్క ముఖాన్ని చెగజగతి, ఒక్క ముసలాయిన్, ఒక్క ముసలాయిన్, వన్ ఓల్డ్ మ్యాన్ చేంజ్ ద హోల్ వరల్డ్. వారి రచనలో ఒక్క పుస్తకం చాలు మన మస్తకాన్ని ఉద్ధరించడానికి. ఇవన్నీ ప్రభుపాదులు వారి వ్యాసపూజకి సంబంధించినవి. వ్యాసపూజ అంటే బర్త్డే సెలబ్రేషన్. మనం అలానో వ్యాసుడు యొక్క ప్రతినిధి వారు, ద రిప్రజెంటివ్ ఆఫ్ వ్యాస, వారి యొక్క ఒక్కొక్క బర్త్డేకి ఆయన భక్తులు చేసినటువంటి ప్రతిజ్ఞ 97లో, ఈ పుస్తకం 99లో, 2001లో, ఇలా అన్ని పక్కన ఉంది. మనం ఇంకా సమయం తక్కువ ఉంది, వెళ్దాం. అలా ఇతను కూడా ఇచ్చారు. ఇతను ఏమంటారు, ప్రూప్ అంటారు కదా, వీరు కూడా చూడండి. ప్రూపాది వాకింగ్ చూడండి, లైక్ ఎ లైన్. ప్రూపాజ్ ఈజ్ నాట్ ఓల్డ్ మ్యాన్, ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్, ఈజ్ ఎ గోల్డ్ మైన్. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అండర్స్టాండ్. అందుకే దట్స్ వై మై గురు మహారాజ్ సేస్ యూ కెన్ వెరీ ఈజీలీ బికమ్ కృష్ణ కాన్షియస్నెస్ బట్ నాట్ ప్రూపాద్ కాన్షియస్నెస్. జైషుల ప్రభుపాద అప్పేనా, ఇది చెప్తా. ఎంత పెద్ద పుస్తకం చూసారా, నో టైం ప్లీజ్. థ్యాంక్ యూ, ఓకేనా ప్రభు, ఓకేనా ప్రభు, ఓకేనా.